భారత్ 118 న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపకోటకు చెందిన కరిపోతు వంశీ పేరుపాలెం బీచ్ లో గల్లంతైన విషయాలను తెలుసుకున్న మానవతా సభ్యులు వీరమల్ల మధు దాతల సహకారంతో సేకరించిన 18000 రూపాయల నగదును వంశీ తల్లి కృష్ణవేణికి అందజేశారు. యువకులు విహారయాత్రకు వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని లేకపోతే వారి కుటుంబాల్లో విషాదం నింపిన వారవుతారని మధు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు దుర్గా ప్రసాద్, బాబురావు, షేక్ నాను, రామసాయి, విక్కి, సౌజన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్తగా ఉండి మనం ప్రాణం మీద తెచ్చుకోకుండా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలని కోరుతున్నాం. యువకులు ప్రత్యేకించి ఏ సముద్రాల దగ్గరికి వెళ్ళినా, నదుల దగ్గరికి వెళ్ళినా, నీళ్ళ దగ్గర ఆట అనేది జలకాలు, అది విషాదం నింపకూడదు. ఎంతవరకు మనకి విజ్ఞానాన్ని సరదాన్ని నింపాలి తప్పితే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని. ఈ సందర్భంలో వంశీ లేని లోటు అనేది తీర్చలేనిది. ఎందుకంటే ఒక బాబు, ఒక చేతికొచ్చిన కొడుకు చనిపోయాడంటే ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులు ఎంత వేదన పడతారనేది అందరూ కూడా తెలుసుకోవాల్సింది.